మిత్రులారా ఆరోగ్యాభిమానులారా అందరికీ నమస్కారం మోకాళ్ళ నొప్పి తగ్గితే ఎంత బాగుంటుందో కదా అంటే అది మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళకే అర్థమవుతుంది మనకి హార్ట్ అటాకు లేకపోతే మెదడులో వచ్చేటువంటి సమస్యలు కిడ్నీలో వచ్చే సమస్యలు చాలా పెద్దగా కనిపిస్తాయి కదా కానీ మోకాళ్ళు బాగా పాడైపోయి ఇబ్బంది పడే వాళ్ళకి మోకాళ్ళ నొప్పి ఎంత తీవ్రమైన నరకాన్ని చూపిస్తుందో తెలుసా అది ఎంత కోరిక ఉంటుందంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పి తగ్గితే బాగు తగ్గితే బాగు అంతకంటే ఇంకేమొద్దండి అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మోకాళ్ళు బాగా పైన వచ్చిన తర్వాత మెట్లెక్కలేమండి కూర్చొని లెగుస్తూ ఉంటే ఇబ్బంది అండి నడవలేమండి కాదు రోజువారీ జీవితంలో కొన్ని పనులు ఖచ్చితంగా మనం కూర్చోవలసిన పనులు లెగాల్సిన పనులు ఉంటాయా అలాంటి విషయాల్లో వాళ్ళు ఎంత నరకాన్ని చూస్తారంటే చ ఇట్లా ఉందంటే ఇబ్బంది అంత బాధపడతారు మరి ఆ మోకాళ్ళ నొప్పులు ఎందుకు తగ్గడం లేదు ఇంతకాలం నెలలు 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 ఏంటండి సంవత్సరాలుగా మనం మొక్కల నిపుతో బాధపడే పరిస్థితి ఎందుకుంటా ఉంది అంటే మనం అంటాం ఎందుకుంటా ఉందండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉన్నాను మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉన్నారు ఆయన మందులు రాస్తానే ఉన్నారు కాకపోతే కొంతకాలం ఈ డాక్టర్ దగ్గర మందులు వాడతారు తగ్గట్లేదని ఆ డాక్టర్ని మారుస్తారు లేదా తగ్గట్లేదని డాక్టర్ని కాదు వైద్య విధానాన్ని మారుస్తారు అలోపతి నుంచి ఆయుర్వేదం ఆయుర్వేదం నుంచి హోమియోపతి ఇంకోటి ఇట్ట మారుస్తూ వెళ్తారు యునాని దాకా వెళ్ళిపోతారు కానీ అసలు విషయం ఏంటంటే మారవాల్సింది డాక్టర్ని కాదండి మారవాల్సింది మందును కాదు మారవాల్సింది విధానాన్ని కాదు మారవాల్సింది మన జీవన విధానాన్ని లైఫ్ స్టైల్ని మార్చుకోండి నెల నుంచి రెండు నెలలలోపు ఎంత సీరియస్గా ఉన్న మోకాళ్ళ నొప్పులైనా తగ్గిపోతాయి ఎవరు తగ్గిస్తున్నారు ఏ మందు తగ్గిస్తున్నది ఏ డాక్టర్ తగ్గిస్తున్నాడు నేచరే డాక్టర్ ప్రకృతి డాక్టర్ ఆహారమే ఔషధం నేను ఒక చిన్న విషయం చెప్తాను చూడండి మీ ఇంట్లో చేయండి మోకాళ్ళ నొప్పి ఎట్లా ఉంటుందో చూద్దాం అంటే మరి ఇన్ని మందులు మింగుతున్నాం కదా మీరు చెప్పేది చేస్తే తగ్గుద్దు అంటారా తగ్గుద్దు అంటారా కాదు మీరు మందు మింగారు నమ్మి కానీ మందున ఒక్క నిమిషం ఆలోచించారా మోకాళ్ళ నొప్పికి డాక్టర్ గారు ఏం మంది ఇచ్చారు నేనేం వేసుకున్నాను ఒక్క నిమిషం ఆలోచించారా అంటే ఆలోచించడానికి మనకు అవకాశం లేదు అది సైన్స్ కదా మనకు తెలియదు కదా అని కానీ మీకు ఆర్ఎంపి మొక్కల నొప్పికి ఇచ్చిన కిల్లర్ ఇచ్చారండి ఎక్స్రే తీసి ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఇచ్చినా మీకు పెయిన్ కిల్లర్ ఇచ్చారు లేదు ఎంఆర్ఐ స్కాన్ తీసి స్పెషలైజ్డ్ డాక్టర్ గారు మీకు ఇచ్చిన పెయిన్ కిల్లర్ ఇచ్చారని గమనించండి పెయిన్ కిల్లర్ అంటే ఏంటి ఒక పెయిన్ కిల్లర్ పేరు గుర్తు తెచ్చుకోండి మనకు బాగా ఫేమస్ డాక్టర్ అడగకుండా షాప్కి వెళ్ళి తెచ్చుకోగలిగేది ఉంది ఒకటి ఏంటది జ్వరానికి వేస్తాం చూడండి పారాసెటమాల్ పారాసెటమాల్ నొప్పులు కూడా వేసుకుంటాం పారాసెటమాల్లో జ్వరం తగ్గించే కెమికల్ ఉంది నొప్పిని తగ్గించే కెమికల్ ఉంది రెండింటిని కల్పించే కెమికల్ ఉంది ఇదంతా వదిలేయండి మనకు నొప్పి తగ్గించే కెమికల్ దాంట్లో ఏముందో చూద్దాం మీరు పారాసెటమాల్ లోపలికి వేసుకున్న తర్వాత లేదా ఒక పెయిన్ కిల్లర్ని మీరు వేసుకున్న తర్వాత ఆహారం అరిగినట్టే అది కూడా అరిగి బ్లడ్లో కలిసి దాంట్లో ఉండే కెమికల్ ఎక్కడికి వెళుతుంది మోకాల్లోకి వెళ్ళి మోకాలు అంతా కూడా నొప్పి లేకుండా చేస్తుంది అమ్మయ్య కాదండి ఇది నిజమైతే ఎప్పుడూ మోకాళ్ళు నొప్పి మనకు తగ్గాల్సింది అది కాదు జరిగేది ఏం జరుగుతుందంటే మనం వేసుకున్న టాబ్లెట్లోని కెమికల్ లోపలికెళ్ళి బ్లడ్లో కలిసిన తర్వాత అది మెదడులోని పారాసింపతిక్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి వెళుతుంది వెళ్ళి మోకాల్లో నెబ్బుడుతుంది అనే సిగ్నల్స్ మెదడుకు అందకుండా గ్యాంగ్లియన్స్ని బ్లాక్ చేస్తుంది గ్యాంగ్లియన్స్ సన్నటి గ్యాంగ్లియన్స్ అవి నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఫాస్ చేస్తాయి అది తెలియకుండా చేస్తుంది దాంట్లో అమ్మయ్య నొప్పి తగ్గిందని మనం అనుకుంటాం ఆ మందు ఫవర్ ఎప్పుడైపోయింది అప్పుడే మళ్ళీ మన మోకాళ్ళ నొప్పి తెలిసిపోతుంది అది మీరు మోకాళ్ళ నొప్ప నడుము నొప్ప ఇంకో నెప్ప ఏ నొప్పికైనా వాడుతున్న పెయిన్ కిల్లర్ చేస్తున్నది తాత్కాలికంగా మీకు నొప్పి తెలియకుండా చేసేటువంటి పని తప్ప ఇంకోటి కాదు దానిలో ఏం కెమికల్ వాడారు అన్నాను నేను శాలీసిలిక్ యాసిడ్ ఈ శాలీసిలిక్ యాసిడ్ ఏం చేయగలదు నొప్పి తెలియకుండా గ్యాంగ్లీన్స్ బ్లాక్ చేయగలదు తప్ప మీకు నెప్పిని ఎప్పటికీ తగ్గించలేదు మరి శాలిసిలిక్ వాసి యాసిడ్ని టాబ్లెట్ రూపంలో తిని మోకాళ్ళు నొప్పి అంటారేంటి చేయాల్సింది అది కాదు అద్భుతమైన డాక్టర్ నేచర్ మీ వంటగది మందుల షాపు అమ్మని అడగండి అమ్మే డాక్టర్ అమ్మమ్మని అడగండి అమ్మమ్మే డాక్టర్ తాతయ్యని అడగండి తాతయ్య డాక్టర్ మనకు అమ్మమ్మ తాతయ్యలమో మామూలు వాళ్ళ కనపడతారు నాలెడ్జ్ లెస్గా ఆధునిక వైద్యం పేరుతోటి పెయిన్ కిల్లర్స్ ఏమో అద్భుతంగా కనపడతాయి నేను ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి చాలా అద్భుతమైన చిట్కా మీరు మోకాళ్ళ నొప్పి ఎంత సీరియస్గా ఉన్నప్పటికీ ఒక నెల రోజుల పాటు కూరలలో ఉప్పు తీసేయండి హండ్రెడ్ పర్సెంట్ ఉప్పు తీసేయాలి ఉప్పు లేకుండా ఒక వన్ మంత్ కూర మీరు తినగలిగితే ఆహారంలో మీ మోకాళ్ళ నొప్పి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినట్టే తూట్ చేసినట్టు యాభై శాతం నొప్పి పోయినట్టే ఎంత సింపుల్ చూడండి ఒక రూపాయి ఖర్చు పెట్టద్దు కూరలు వండేటప్పుడు ఉప్పు వేయకుండా తినేయండి చాలు ఉప్పు వేయకుండా ఎట్లా మరి ఉప్పు వేయకుండా తింటానంటే ఇంట్లో వాళ్ళంతా తింటారా ఈ డౌట్లన్నీ వస్తాయి ఇంట్లో వాళ్ళంతా తినడానికి వేరే కూర మన కోసం వేరే కూర చేయాల్సిన పనిలా కూర చేసే సందర్భంలో చివరిలో ఎలాగూ ఉప్పేస్తారు వీళ్ళు చివరిలోనే వేస్తారు కదా ముందే కూరను వేరే గిన్నెలకు తీయండి తీసి వాళ్ళకు కావాల్సిన ఎంతో వాళ్ళు వేసుకోమనండి మీరు ఆ ఉప్పులేని కూర తింటాం మొదలెట్టండి పొద్దున దిన్న మధ్యాహ్నం దిన రాత్రి దిన్న మూడు పూటలా ఉప్పు లేని కోరే ఉప్పు లేని ఆహారం మీరు ఒక వన్ మంత్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మోకాళ్ళు నొప్పి తగ్గిపోయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గడం కోసం మీరు ఖచ్చితంగా నేల కొండపల్లిలోని మా సిద్ధార్థ ప్రకృతి ఆశ్రమానికి వస్తారు ఏం చేయమంటారు అని అడుగుతారు నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఎలా చేయాలో మేము గైడ్ చేస్తాం నెల నెల పదిహేను రోజులు ఎక్కువ రెండు నెలలు మాక్సిమం కరానిక్ గా ఉంటే మూడు నెలలు తర్వాత మీకు మోకాళ్ళ నొప్పి ఉండదు ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పి అనేటువంటి ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలని దాన్ని వదిలించుకోగలిగే శక్తి మీకుందని ఈ నిజాన్ని గమనించి నేచర్కి కృతజ్ఞతతో ఉండండి నేచర్ని పాటించండి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్పి అనుభవంతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సెలవు